చిరంజీవి గారి ఎడమ చేతికి డాక్టర్ గారు ఇంజక్షన్ చేశారు. బాలకృష్ణ గారి కుడికాలు తగిలినటువంటి దెబ్బకి ఇప్పుడే మన డాక్టర్ గారు కట్టుకొడుతున్నారు. నాగార్జున గారి ఎడమ కాలుకు రెండు కుట్లేశారు మన డాక్టర్ గారు. ఇకపోతే వెంకటేష్ బాబు వీపుకు డెట్టాల్తో క్లీన్ చేశారు మన డాక్టర్ గారు. ఎవ్వరు అల్లరి చేయొద్దు, ఇక్కడే ఉండండి. లోపల ఏం జరుగుతుందో మళ్ళీ నేను చూసేస్తా. లోపల వాళ్ళ పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. వాళ్ళు ఇంకా సృహలోకి రాలేదు. ముందు వాళ్ళకి రక్తం ఇవ్వాలి. మీలో ఎవరైనా రక్తం ఇచ్చే వాళ్ళు ఉంటే దయచేసి ముందుకు రండి. ఎంత రక్తం కావాలో చెప్పండి, మా హీరోల కోసం ఎన్ని చెంచాల రక్తమైనా ఇస్తా. అంతా తీస్తారా బాటిల్ రక్తం లేని బాడీలు చెంచాలి కదమ్మా. నాలుగు బాటిల్ రక్తం కావాలి. బాటిల్ నువ్వు తాగే సారా బుడ్డి లాంటి నాలుగు బాటిల్ రక్తం కావాలంటే ఓ బకెట్ రక్తం తీసుకోండి. ఇది ఎర్ర సినిమా కాదు, తెల్ల సినిమా. ముందు రక్తం ఇచ్చేవాళ్ళు చేతులు ఎత్తండి. అరే బక్కోడా, హీరోల్ని డాక్టర్మ్మ రాత్రి పగులు వైద్యం చేసి బతికించింది కదా, బిల్లు ఎంత అయింటుంది అంటావు? ఎంత అవుతుంది అంటే మరి పట్టణంలో అయితే లక్ష రూపాయలు అవుతురా, మన పల్లెటూరు కదా ఓ 50,000 అవుద్ది. అబ్బా 50,000, ఇంత డబ్బు వాళ్ళు కడతారంటావా? వాళ్ళు కట్టుకుంటే మన డాక్టర్ ముగ్గుంటది ఏంటి, ఖచ్చితంగా కట్టించుకుంటది. అందులోను మన డాక్టర్ మళ్ళీ సినిమా పిచ్చిది కాదు కదా. 50,000, మన దగ్గర 50 పైసలు కూడా లేవు, ఏంటప్పా చేయడం? రోయ్, మనం అంతా ఎక్కడున్నాం? మనకి దారిలో యాక్సిడెంట్ అయింది కదా, చచ్చిపోయి ఉంటాం. అంటే శవాలమా? కాదురా, దయ్యాలం. మీరు దయ్యాలు భూతాలు కాదురా, మీరు ఇప్పుడు ఒరిజినల్ హీరోస్. మీకు ప్లాన్ చెప్తాను, లేవండి. ఒరే, ఈ ఊరు జనం మిమ్మల్ని డూప్ హీరోలు అనుకోవట్లేదురా. ఒరిజినల్ హీరోలకి యాక్సిడెంట్ జరిగి ఈ ఊరు వచ్చారేమో అనుకుంటారు. మిమ్మల్ని కళ్ళారా చూడాలని హాస్పిటల్ బయట తిండి తిప్పలు కూడా మానేసి కాసుకుని కూర్చున్నారు. ఒరే, ఈ ఊరు జనం మీకు ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారా? మిమ్మల్ని అందరినీ మా ఊరు తీసుకెళ్లి కొన్నాళ్ళపాటు రహస్యంగా ఉంచాలనుకున్నాను కదా, ఇప్పుడంతా వేస్ట్. మీరు ఈ ఊళ్ళోనే ఉండడం సేఫ్టీ అనిపిస్తుంది, ఏమంటారు? ఏమిట్రా నువ్వు చెప్పేది? ఏమిటంటే ఈ రోజు నుంచి మీరు ఈ ఊళ్ళోనే ఉంటున్నారు, టూపి హీరోల విషయం మర్చిపోయి ఒరిజినల్ హీరోస్ గా యాక్ట్ చేస్తున్నారు, ఓకేనా? ఒరే వద్దురా, మన నిజం హీరోలాగా అబద్ధాలాడి ఈ ఊరి జనాల్ని మోసం చేయడం పాపం. పాపం విషయం పక్కన పెట్టు, అక్కడ మీ ట్రీట్మెంట్ బిల్లు 50,000 అయిందట. ఇప్పుడు మీరు ఒరిజినల్ హీరోస్ గానే యాక్ట్ చేశారనుకో, ఒక్క పైసా కట్టకపోయినా పర్వాలేదు. అదే డూప్ హీరోలని తెలిసిపోయిందనుకో, మీ నలుగురిని చంపేసి పాతలేసి నాలుగు స్తూపాలు కడతారు. ఆ తర్వాత మీ ఇష్టం. తప్పదంటావా? తప్పుతుందిరా, కాకపోతే చస్తారు. ఒరే డాక్టర్ వినలం వస్తుంది, మీ ట్రీట్మెంట్ బిల్లు 50,000 రూపాయలు అయింది. మీరిప్పుడు డూప్ హీరోస్ కాదు, ఒరిజినల్ హీరోస్. కనీసం ఇప్పుడైనా నటించి చావండి, అర్థమైందా? లేకపోతే వినలమ్మ చేతిలో మీ బతుకులు అమావాస అవుతాయి. ఓకే
రంభా ఊర్వశి తలదన్ని రమణీలలామ ఎవరీమి. లెఫ్ట్ సైడ్ సింబరాల్లా, రైట్ సైడ్ రమ్యకృష్ణలా ఉంది. టాప్ టు బాటం అంజలా జమీరలా అదిరిపోతుంది. కుంభమూర్తి సౌందర్యాల బొగబొగలాడిపోతుంది. టాప్ చూస్తే టాపులా, నడుం చూస్తే నగ్మలాగుంది. నెల రోజులు కాదు, ఈమె కోసం జీవితంతో యాక్ట్ చేస్తా. ఇక నా జీవితం ఈ ఊరికే అంకితం. హలో, నమస్తే, నా పేరు వెన్నెల. ఈ హాస్పిటల్లో డాక్టర్ని, మీకు ట్రీట్మెంట్ చేసింది నేనే. మీరు నా కంటికి దేవతలా కనిపిస్తారు. ఇంకా నయం, దయ్యంలా కనిపిస్తున్నాను అనలేదు. మా ప్రాణాలు కాపాడారు, మీకు ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో కూడా మాకు అర్థం కావడం లేదు. థ్యాంక్స్ ఎందుకండి, అసలు మీలాంటి పెద్ద హీరోలకు ట్రీట్మెంట్ చేసే అవకాశం లభించడం నిజంగా నా అదృష్టం. మీకు చెకప్ చేయాలి, ప్లీజ్ రిలాక్స్ అవ్వండి. మేరీ, బీపీ ఆపరేటర్ పట్రా.
బయట మీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. దయచేసి మీరు ఒకసారి బయటకు వస్తే వాళ్ళు చూస్తారు. మీ అభిమాన సంతకెళ్ళ కింద పడిపోతారు. వినండి నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, దింపండి దింపండి దింపండి. మీరంతా కలిసి మా పైన చూపిస్తున్న అభిమానాన్ని చూస్తుంటే మేము ఆకాశాన్ని అందుకున్నంత ఆనందంగా ఉంది. మిమ్మల్ని చూస్తుంటే పోలీసులు వచ్చినా పర్వాలేదు అన్నట్టు. మీ అభిమానం ప్రేమ లేకపోతే మేము అసలు బతికే వాళ్ళమే కాదు. మీకేమన్నా అయితే మీకన్నా ముందు మా ప్రాణాలు పోతాయండి. మీకోసం మా ప్రాణాలు ఇస్తామండి. ఇంతమంది ఆదరాభిమానాన్ని పొందిన మీరు నిజంగా చాలా అదృష్టవంతులండి. డాక్టర్ గారు, డాక్టర్ గారు, వీళ్ళని చూడటానికి బాంబులు పుల్లారెడ్డి, నరసింహారెడ్డి వస్తున్నారు. బాంబులు పుల్లారెడ్డి? ఇదేమిటండి, వాళ్ళ పేర్లు వినగానే జనమంతా భయపడి అలా పారిపోయారు. వాళ్ళెవరో రాక్షసులు. రాక్షసులకి రాక్షసులు, రక్తం తాగి తోడేళ్ళు. అంటే ఫ్యాక్షనిజానికి ముఠా కక్షలకి పుట్టినెల్లి ఊరు. ఒకరినొకరు చంపుకోవడం తప్ప ప్రేమించుకోవడం గౌరవించుకోవడం తెలియని ఓ కసాయి క్షేత్రం ఈ గ్రామం. ఆధిపత్యం కోసం, అధికారం కోసం పాము ముగిసల్లా పోరాడుతూ ఊరిని వల్లకాడుగా మార్చిన బాంబుల పుల్లారెడ్డి, కత్తుల నరసింహారెడ్డిలు ఈ గ్రామానికి నేతలు. ఆ ఇద్దరు నేతలు యమదూతల్లా మారి నిప్పు ఉప్పుల్లా మండుతూ ప్రజలు ఆనందంగా జరుపుకునే పండుగల్ని కూడా పేనుగులు ఊరేగింపులా మారుస్తున్నారు. హీరోలకు నమస్కారం. నా పేరు కత్తుల నరసింహారెడ్డి. ఈ ఊరికే సింహం లాంటి వారు. పాల కోసం వచ్చే పసివాళ్ళు కూడా ఈయన పేరు చెప్తే ఏడు పాపేస్తారు. నేను రాజనాల కన్నా సీరియస్ విలన్ని. అయినా మీరేం కంగారు పడే పనిలే, మీరు మా అతిథులు, మీకు ఏ లోటు లేకుండా నేను చూసుకుంటా. థ్యాంక్స్ అండి. ఎట్టుంది ఆరోగ్యం? మా డాక్టర్ బాగా చూస్తుందా?